Welcome to all. Vomsila and Vomsila verification manu chuddam. Vom ane scientist to ye conductor lo ane sale current vitirekinche lakshanani nirodhamu resistance ga cheppadu. At the same time oka battery yokka potential difference anedi aa battery nundi vastunnatvanti current ku anulomanupathamlo proportional ga untundi anedi ఆయన నియమం. దాన్ని మనం వి ప్రపోర్షనల్ ఐ అని వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని రాస్తున్నాం. ఈ ఓమ్స్ లాని నిరూపించడానికి మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి. ఆ మెటీరియల్ చూస్తే మరి రెసిస్టెన్స్ అంటే మనం ఉపయోగించే కాపర్ వైర్ ప్లేస్లో వేరొక వైరు మ్యాంగ్నెన్ అలాంటి వైరు, అలాగే నిరోధాన్ని మార్చడానికి అవసరమైన పరికరం రియోస్టాట్, అలాగే బ్యాటరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా చెప్తాము. అండ్ దెన్ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడానికి వోల్ట్ మీటర్ వి, అండ్ కరెంట్ని కొలవడానికి అమ్మీటర్ ఏ, సర్క్యూట్ని కలపడానికి కాపర్ వైర్, అలాగే సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి ఆన్ చేయడం కోసం ఎలక్ట్రిక్ స్విచ్ని ఉపయోగిస్తాం. మనం ఈ కనెక్షన్ చూసినట్టయితే ప్రొసీజర్లో మొదటిగా మనం చేయాల్సింది బ్యాటరీ అమ్మీటర్ స్విచ్ రియోస్టాట్ రెసిస్టెంట్ నిరోధం వీటన్నిటినీ కాపర్ వైర్ సహాయంతో శ్రేణి సిరీస్ లో కలపవలసి ఉంటుంది. రెండో పాయింట్ చూస్తే వోల్ట్ మీటర్ తోటి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కొలుస్తాం. కనుక వోల్ట్ మీటర్ ను రెసిస్టెన్స్ కు అనగా నిరోధానికి ప్యారలల్ గా సమాంతరంగా కలపాలి. ఇప్పుడు మనము నిరోధాన్ని మారుస్తూ వోల్ట్ మీటర్ అమ్మీటర్ రీడింగ్ నోట్ చేయాలి. మొదటిగా హై రెసిస్టెన్స్ ఉండే విధంగా అంటే వలయంలో సర్క్యూట్ లో ఎక్కువ నిరోధం ఉండే విధంగా మనం రియోస్టాట్ ను ఉపయోగించి నిరోధాన్ని మార్చవలసి ఉంటుంది. ఆ టైంలో వోల్ట్ మీటర్ అమ్మీటర్ రీడింగ్లను మరి టేబుల్లో నోట్ చేయాల్సి ఉంటుంది. వోల్ట్ మీటర్ ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్లో ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది, అలాగే అమ్మీటర్ ఉపయోగించి కరెంటును ఆంపియర్స్ లో ఇక్కడ నోట్ చేస్తాము. ఇలా ప్రతిసారి నిరోధాన్ని మారుస్తూ వోల్ట్ మీటర్ అమ్మీటర్ రీడింగ్స్ ను టేబుల్లో నోట్ చేస్తాము. ప్రతిసారి వచ్చిన విఐ వాల్యూలను ఉపయోగించి వి బై ఐ కనుక్కుంటాం. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం వి బై ఐ కనుక్కున్నప్పుడు వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అంటే వి బై ఐ కాన్స్టెంట్ అనగా విఐఐ అండ్ రేషియో కాన్స్టెంట్ అని. మనం మ్యాథమెటిక్స్ లో రేషియో కాన్స్టెంట్ అయితే వి ప్రపోర్షనల్ ఐ గా రాయటం జరుగుతుంది. అంటే వి బై ఐ కాన్స్టెంట్ కాబట్టి వి ప్రపోర్షనల్ ఐ అని తెలుస్తుంది. అంటే వి ప్రపోర్షనల్ ఐ అనేది ఓమ్స్ లా. ఇలా ఓమ్స్ లా అని మనం నిరూపిస్తాం. ఇక్కడ ఇంకొక రెండు పాయింట్స్ ఉన్నాయి. ఓమ్స్ లా నిరూపించడానికి కాపర్ వైర్ ఉపయోగించాం మనం. ఆ ప్లేస్ లో ఇంకా ఏ వైర్లు అయినా వాడచ్చు. అయితే ఏ వైర్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ టైంలో మనకు ఓమ్స్ లా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటే వి బై ఐ కాన్స్టెంట్ అని వస్తే అది వెరిఫై అవుతుంది. కాబట్టి ఇలా ఓమ్స్ లాని ఏ మెటీరియల్స్ అయితే ఒబే చేస్తాయో వాటిని ఒమిక్ కండక్టర్స్ గా చెప్తారు. ఈ ఒమిక్ కండక్టర్స్ విషయంలో మనము ఇక్కడ వి బై ఐ వాల్యూలో విఐ వాల్యూ ఉపయోగించి గ్రాఫ్ గీస్తే ఒక స్ట్రైట్ లైన్ కనుక వచ్చినట్లయితే, ఒక రేఖలా కనుక వచ్చినట్లయితే గ్రాఫ్, వీటిని ఒమిక్ కండక్టర్స్ అంటాం. డే టు డే లైఫ్ లో ఒమిక్ కండక్టర్స్ ఎవరంటే ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్ అంటే కాపర్ సిల్వర్ అల్యూమినియం అండ్ ఐరన్, దీస్ ఆల్ ఆర్ ది ఒమిక్ కండక్టర్స్. మన దేశం ఉన్న వాటిలో బెస్ట్ కండక్టర్ ఎవరంటే సిల్వర్ అని చెప్తాం. అండ్ రెండోది చూసినట్లయితే వి బై ఐ వాల్యూ గ్రాఫ్ గీసినట్లయితే ఆ విఐ వాల్యూకి కర్వ్డ్ గ్రాఫ్ రావడం జరిగింది. అంటే ఒక స్ట్రైట్ లైన్ తో మూవింగ్ కండక్టర్, కాకపోతే ఇది నాన్ మూవింగ్ కండక్టర్ తెలియజేస్తుంది. నాన్ మూవింగ్ కండక్టర్ అంటే ఉచి మెటీరియల్ డజంట్ ఒబే ది ఓమ్స్ లా. ఎవరైతే ఓమ్స్ లాను ఒబే చేయరో వాటిని నాన్ మూవింగ్ కండక్టర్స్ గా అవోమీయ వాహకాలుగా చెప్తాం మనం. జంక్షన్ డయోడ్ ట్రాన్సిస్టర్ అండ్ సెమీ కండక్టర్స్ అనేవి నాన్ మూవింగ్ కండక్టర్స్ కింద వస్తాయి. ఒమిక్ కండక్టర్స్ అంటే ఓమీ వాహకాలంటే ఆల్ మెటల్స్ ఒమిక్ కండక్టర్స్ గా ఉంటాయి. ఈ విధంగా మనం ఓమ్స్ లాని ఈజీగా అర్థం చేసుకోవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ 4 మార్క్స్. ఓన్లీ డయాగ్రామ్ ఉపయోగించి ఈ సర్క్యూట్ ఇస్తూ దీని మీద క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే ఈ సర్క్యూట్ లో అమ్మీటర్ ఎలా కలపబడిందని, అంటే శ్రేణిలో కలపబడింది సిరీస్, అలాగే వోల్ట్ మీటర్ ఎలా ఎవరికి కనెక్ట్ చేయాలి, రెసిస్టెన్స్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేయాలని, దెన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ రియోస్టాట్ లేదా సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ని ఎలా మారుస్తామని, అలాగే ఈ సర్క్యూట్ ను చూస్తున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ను ఎందులో కొలుస్తారు, యూనిట్స్ అడగచ్చు లేదా పరికరం పేరు అడగవచ్చు,
కరెంట్ కు యూనిట్స్ అడగట్టు లేదా కరెంట్ ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఓమ్స్ లా డైరెక్ట్ ఎస్ఏ రావచ్చు లేదా డయాగ్రమ్ ఇచ్చి ఇలా అడగొచ్చు అండ్ సేమ్ యాజ్ మనకు రెండు గ్రాఫ్స్ ఉన్నాయి ఓమ్స్ లా సర్క్యూట్ మీదనే ఆ VI మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉంది అలాగే కర్వ్డ్ లైన్ సో ఓమిక్ కండక్టర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందని గాని నాన్ ఓమిక్ కండక్టర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా ఈ ఓమ్స్ లా అడగడము జరుగుతుంది।